ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర కసరత్తే మొదలుపెట్టిందా అమరావతిని రాజధానిగా చేయాలి అనేది గత ఐదేళ్ళుగా పనులు ఎక్కడి ఎక్కడ స్తంభించిపోవడం మొత్తం యాభై ఐదు వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూమి ఇరవై రెండు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంది వాటిని డెవలప్ చేసి ఫ్లాట్లుగా మార్చికి వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక పెద్ద సవాల్ అవుతుందా ఇప్పుడే కేంద్రానికి సంబంధించి దీనికి సంబంధించి ఆల్రెడీ పదిహేను వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవాల కేశవ్ కోరడం పనులు అయితే చక్కచక్కగా చేయాలనే నిర్ణయించుకున్నారు ఈ ఐదేళ్లలో వీళ్ళనుకున్న పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక సవాల్గా మారబోతుందా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం సార్ దాదాపుగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక లక్షన్నర అయితే ఖర్చు అవుతుంది ప్రస్తుతం రేపు బడ్జెట్లో ఒక లక్ష కోట్లు అయితే దీనికోసం పెట్టబోతున్నారు కావాలి అనేది అంటే ఇప్పట్లో ఐదేళ్లలో అవుతుందా లేదు అంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తారా నిజంగా అంత ఖర్చు పెట్టి ఇంతకు ముందు చెప్పినట్టు రాజధాని నిర్మిస్తారని చెప్పి అనుకోవచ్చు లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు బడ్జెట్ లో అది ఎవరు అంటలేదు అసలు ప్రతిపాదన అయితే పెడతారా ఎంత కావాలి రాజధానికి ఎంత కావాలి అనేది దాంట్లో బడ్జెట్ లో ప్రతిపాదన రాజధాని కంటూ కొంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు పదివేలు పదిహేను వేలు కోట్లు అట్లా అంతేగాని మిగతా అన్ని తీసేసి ఇచ్చే పరిస్థితి లేదు కదా ఉండదు రాష్ట్రానికి ఇప్పుడు ముందు పక్కన గతంలో తీసుకున్నటువంటి అప్పులకి సంబంధించి వడ్డీ కట్టాలి ప్లస్ కిస్తీ కట్టాలి అంటే సాధారణంగా మనం ఈఎంఐ ఎట్లా కడతాం ఉట్టి వడ్డీ కాదు కదా ఈఎంఐ అంటే కిస్తీతో కూడా కలిపి కడతాం లక్ష రూపాయలు అంటే ఐదు వేల రూపాయలు అన్నారంటే ఐదు వేలలో వెయ్యి రూపాయలు ఏమో ఉంటుంది నాలుగు వేలు వడ్డీ ఉంటుంది అట్లాగా ఇప్పుడు దాదాపుగా నలభై యాభై వేల కోట్ల దాకా కట్టాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ ఇప్పుడు పెన్షన్లు పెంచారు కదా అది ఒక డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పటికిప్పుడు సంపద అయితే రాదు కదా ఒక్క నెలలోనే కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదో భారీగా డబ్బులు వచ్చేస్తాయి అనేటటువంటిది వర్కౌట్ కాదు పదిహేను వేల కోట్లు మొన్న నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు అడిగారు పయోల్ కేసు అడగడం జరిగింది కాకపోతే అది అంత ఇస్తారు వాళ్ళ బడ్జెట్ త్వరలో అనౌన్స్ చేస్తారు కదా వచ్చే నెలలో బడ్జెట్ అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అని రాయరు వాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సోన్ సో కారణం ఏదన్నా రాశారు అనుకోండి మిగతా రాష్ట్రాలు మాదేదే అడుగుతారు లేదా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అది రైజ్ చేసుకొస్తారు అదిగో ఆ రాష్ట్రానికి ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి ఇవ్వలేదు వాళ్ళ పాలిత రాష్ట్రాలకే తెచ్చుకున్నారన్న రచన అడుచుంది కాబట్టి అట్లా కాకుండా ఎనక్జోర్ లో రాసుకొస్తారు మెయిన్ హెడ్డింగ్ లో అదే రాష్ట్రానికి ఇచ్చేటటువంటి నిధుల జాబితాలో మేబీ కొంత ఇస్తారనుకుంటున్నా నేను వాస్తవంగా ఇంతకు ముందే మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ప్రాంతానికి కొంత కేటాయింపు ఉంది అందులో రెండు వేల కోట్లు ఇచ్చారు రెండు వేల కోట్లు నేరుగా ఇచ్చారు ఇంకో వెయ్యి కోట్లేమో ఈ పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఇచ్చారు మూడు వేల కోట్లు అట్లాగే అమరావతికి సంబంధించి ఈ దాన్ని ఏమంటారు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా డబ్బులు ఇచ్చారు అవి కూడా వాడేసుకున్నారు కానీ సిటీనే కట్టలేదు అక్కడ ఇప్పుడు అది స్మార్ట్ సిటీ కింద ఇస్తారా ఏదైనా పక్కన పెడితే ప్రాక్టికల్ గా కేంద్రం నుంచి ఇప్పటికి ఇప్పుడు ఇస్తారని నేను అనుకోను బడ్జెట్ లో చూపించి ఇస్తారని నేను అనుకోను సపరేట్ గా ఇస్తారు ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అడిగితే రెవెన్యూ విడిగా ఇవ్వాల పదివేల కోట్లు అట్లాగేదన్నా ఇవ్వచ్చు ఆ రోజున మాత్రం బడ్జెట్ లో సాధారణంగా మనకి అన్ని లో బూతులు తెట్టచ్చు కూడా ఏం రాలేదు చూడండి అని చెప్పి ఈవెన్ తెలుగుదేశం వీళ్ళు కూడా విమర్శిస్తారని చూడాలి కాకపోతే అనుకో ఇక్కడ ఏంటి చెప్పినటువంటిది ఫస్ట్ జరగాల్సింది ప్రభుత్వ పరమైనటువంటి భవనాలు మూడు వచ్చేసినాయి మిగతాయి కావాల్సినటువంటి ఏంటి అండర్ కన్స్ట్రక్షన్ లోనే పూర్తి చేయటం అవి నాకు తెలిసి మూడు నుంచి ఆరు నెలల్లో చేసేయచ్చు పెద్ద కష్టంగా దానికి భారీ బడ్జెట్ అక్కర్లేదు మాక్సిమం ఒక మూడు వేలు నాలుగు వేల కోట్లతో అయిపోతుంది అది రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేయడం పెద్ద కష్టమేం కాదు అవి చేసేసిన తర్వాత ఎవరు వచ్చుంటారు ఇప్పుడు అక్కడ అక్కడికి ఉండాల్సింది ఎవరు జడ్జీలు తర్వాత ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి ఒకటి అట్లాగే సచివాలయ సిబ్బందికి వీళ్ళకి ఎమ్మెల్యే క్వార్టర్ లో అది కట్టాల్సి ఉంది ముందు అక్కడ ఎంత మంది వస్తారు ఎవరు వచ్చి ఉంటారు ప్రాక్టికల్గా వచ్చి ఉండాలి అంటే దాంట్లో ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఢిల్లీలో ఇలాగా ఉంటాయి ఢిల్లీలో మన ఇళ్ళు వెళ్ళి ఏమన్నా నివాసం ఉంటారు ఎంపీలు అందరికి ఇల్లు ఉంటాయి కేవలం దీనప్పుడే అప్పుడే వెళ్తారు అంటే ఇల్లు లేకపోతే గనక దాన్ని ఏమంటారు వీటిని ఇస్తా ఉంటారు వీళ్ళకి అపార్ట్మెంట్ ఇస్తూ ఉంటుంటారు అట్లాంటి అక్కడ ఉంటాయి కానీ అక్కడ ఏం చేస్తారు వీళ్ళ సిబ్బందిని పెట్టేసి ఉండిపోతుంటారు ఎక్కడైనా అంతే జరుగుతుంది ఇప్పుడు అక్కడికి జనం అందరూ వెళ్ళాలి అంటే ఈ నా ఎవరు అధికారులు గాని ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు గారు అయితే అక్కడే ఉంటున్నారు లోకేష్ గారు అక్కడే ఉంటున్నారు మిగతా మంత్రులు కూడా ఇళ్ళు విజయవాడలో గుంటూరులో పెట్టుకుంటున్నారు అందరూ అక్కడికి వచ్చి ఉండాలి అప్పుడు ఫస్ట్ ఒక ఇది నడుస్తూ ఉంటది ఈ క్వార్టర్స్ పూర్తి అయిపోతే మంత్రుల క్వార్టర్స్ లాగా దాన్ని ఏదన్నా వాడేస్తే అప్పుడు ఒక సక్సెస్ నడుస్తుంది అది ఎన్నెకి పూర్తవుతుంది ఎందుకంటే ఒక యాక్టివిటీ నడుస్తుంట ఇప్పుడు మంత్రి గారిని కలవడానికి వెళ్లే వాళ్ళందరూ అక్కడికే పోయే పరిస్థితి వస్తుంది కదా మనం గవర్నమెంట్ స్కూల్ గురించి చెప్పేటప్పుడు చెప్తాము గవర్నమెంట్ స్కూల్ లో ముందు స్కూల్ మాస్టర్ల పిల్లలు వచ్చి చేరితే అప్పుడు మిగతా వాళ్ళని రమ్మడానికి బాగుంటారు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి వేరే కార్పొరేట్ విద్యా సంస్థలో పెట్టి వాళ్ళు మంది పిల్లల్ని రమ్మంటే ఎట్లా వస్తారు అట్లాగే ఇది కూడా మంత్రులు అక్కడ గనక ఇల్లు తీసుకుంటే ఇల్లు తీసుకుందామంటే ప్రైవేట్ ఇల్లు వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూసుంటారు చూసారు ఎప్పుడన్నా మినిస్టర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్క మినిస్టర్ కి పెద్ద లోపల కార్ లో నాలుగు పెట్టుకోవచ్చు మంత్రి కోట చాలా బాగా కట్టించారు రాజశేఖర్ రెడ్డి టైంలో బిగిన్ చేసి అది కంటిన్యూ అయింది కట్టించారు చాలా బాగుంటది మన పదవ నెంబర్ అక్కడ పన్నెండులోనే ఉంటది చాలా బాగుంటాయి క్వార్టర్స్ నేను చాలా మంది మంత్రులు చూసాను విశాలమైనవి ఉంటాయి లోపల వచ్చినప్పుడు సందర్శకులు కూర్చోవడానికి వీలు అట్లాంటివి అన్ని ఉంటాయి అలాంటి క్వార్టర్స్ ఇక్కడ నిర్మించాలి అప్పుడు యాక్టివిటీ అంతా ఇటు వస్తుంది మామూలుగా అపార్ట్మెంట్ లో ఉండమంటే కనుక పెద్దగా గనక అక్కడ క్వార్టర్స్ పెడితే సచివాలయంలో పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయే పని పెడితే పనులు ఉన్నటువంటి అధికారులు రావడం బిగిన్ చేస్తే పాటు ఆ ఏరియా ఇప్పుడు ఐఏఎస్ లు ఐపీఎస్ సచివాలయంలో పనిచేసే వాళ్ళందరికీ అక్కడే ఉండిపోయారు అనుకోండి యాక్టివిటీ నడుస్తుంటది వీళ్ళే తిరగడము తింటము ఇవన్నీ నడుస్తుంటది కదా ఆటోమేటిక్ గా ప్రయోజనం చేయకూడదు అది జరగాలి అది జరగాలంటే ముందు మౌలిక వస్తువుల కల్పన చేయాలి ఇప్పుడు పిల్లలు చదువుకోవాలి వాళ్ళు ఎక్కడ ఇప్పుడు గుంటూరులోనూ బెజవాడలోనూ ఉంటున్నారు లేదంటే మాక్సిమం ఇప్పటికి కూడా సెవెంటీ టు ఎయిటీ హైదరాబాద్లోనే ఉంటున్నారు ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకోవాలి అది జరగాలంటే ఇక్కడ సొంత ఇల్లు కావాలి అది ఒక ఆస్పెక్ట్ రెండోది వీళ్ళకి అక్కడ ఉండాలన్నట్టు ఫీలింగ్ ఉండాలి ఇదంతా జరగాలంటే ప్రైవేట్ కన్స్ట్రక్షన్ జరగాలి అంటే ముందు ముప్పై మూడు వేల ఎకరాలు డెవలప్ తుక్కు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలి అంటే నేను అనేది అదే ఫస్ట్ బేసిక్ గా రైతుల ఫ్లాట్లు రైతులకు ఇచ్చేస్తే అతి పెద్ద మార్పు స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ కన్స్ట్రక్షన్ అవుతుంది అది ఎందుకని ప్రభుత్వ కన్స్ట్రక్షన్ ఎన్నం చేస్తుంది ముందు ఇప్పుడు ఇది దశల ఎట్లా ఎట్లుండాలంటే ముందు రైతులకి స్థలాలు ఇచ్చేసారా అది చేయాలంటే ముందు ఆ కంపలన్నీ కొట్టాలి అది ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో పెడతామంటున్నారు కంపలంతా కొట్టి ఒక పక్కన క్వార్టర్స్ కడుతూ రెండో పక్కన ఇవి చేయాలి ఫ్లాట్లు ఇచ్చేస్తే వాళ్ళు ఈ డెవలప్మెంట్ కి బిగిన్ చేసేసుకుంటారు ప్రస్తుతం ఏంటంటే లోన్లు రావట్లే బ్యాంకులకి ఎందుకని అది మూతబడిపోయింది అన్నటువంటి ఉద్దేశంతో రావట్లేదు ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చేసి అదే రాజధాని అన్నటువంటిది ఒక తీర్మానం చేసేయాలి అసెంబ్లీ అది కేంద్రం అప్రూవ్ చేసేసింది అనుకోండి ఇక ఆటోమేటిక్ గా అది రాజధాని ప్రాంతం కాబట్టి దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా నడుస్తుంది రెండోది అదే ప్రాంతంలో ఎప్పుడైతే అవన్నీ లైన్ లోకి వచ్చేస్తాయో వీళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేస్తారో వాళ్ళు కన్స్ట్రక్షన్స్ అన్ని బిగించేస్తారు అప్పుడు అందులో ఇల్లు కట్టినా స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఇట్లాంటివి ఏమైనా రావడానికి వీలుంటుంది జనం రావడానికి వీలుంటుంది ఇదన్నీ కూడా దశల వారీగా కాదు చక్కచెక్క జరగాలి అవి జరిగినాయి అనుకోండి ఒకటి ఇప్పుడు రాజధాని అని దాన్ని కేంద్రం ఫైనల్ చేసేసి నోటిఫై చేసేసి దానికి బౌండరీస్ ఇవన్నీ ఫిక్స్ చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ పరిదంతా కూడా ఒక ఇది వచ్చేస్తుంది దానికి అవును అప్పుడు ఇక ఏ బ్యాంక్ కూడా అయినా సరే ఏమీ ఉండదు రెండో పాయింట్ ఏమైపోతుంది అప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యాక్సెస్ ఉన్నప్పుడు చకచక డెవలప్మెంట్ పెరిగేది ఇంకెవరు మార్చలేడు కదా అప్పుడు ఇంకెవరు ఏం చెప్పినా కుదరదు ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి అవి ఎప్పుడైతే జరుగుతాయో ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వస్తే రేట్లు పెరుగుతాయి అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఖాళీగా ఉన్నటువంటి ఏడు వేల ఎకరాల ల్యాండ్ ఉంది టోటల్ ఆ ఏడు వేల ఎకరాలు అప్పుడు వేలం వేసారు అనుకోండి దగ్గర దగ్గర ఎకరానికి అప్పుడు పది కోట్లు బలకొచ్చు ఇప్పుడు సార్ నాలుగు కోట్ల దాకా పలికింది ముందు కోటి కోటి కోటిన్నర రూపాయలు అంత ముందు అయితే పది లక్షలు అట్లా ఇరవై లక్షల దాకా ఉండేది కోటి దాకా బలికింది నాలుగు కోట్ల రూపాయలు ఫైనల్ అని చెప్పి అప్పట్లో చెప్పినటువంటి ఇప్పుడు అది ఒక పది కోట్ల దాకా బలికింది అనుకోండి ముందు ఒక వెయ్యి ఎకరాలు వేలం వేస్తే పది కోట్లు బలికితే వేల కోట్లు అవుతుంది ఆ తర్వాత అవి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇంకో వెయ్యి ఎకరాలు వేస్తే అది పదిహేను కోట్లు పలకొచ్చు అక్కడ జరిగింది మన హైటెక్ సిటీలో ముందు జరిగినటువంటిది యాభై లక్షలు అరవై లక్షలకి జరిగినటువంటిది ఇప్పుడు నలభై కోట్ల కాకో పేట ఎంత వరకు పోయినాయి నలభై యాభై కోట్లు వంద కోట్ల రేంజ్కి పోల అట్లాగే పెరుగుతాయి అది జరగాలంటే ఈ సైమల్టేనియస్ గా నడిచిపోతా ఉండాలి అవును చూడాలి ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు మెయిన్ మూడు ఆల్రెడీ నిర్మాణాలు అయిపోయినాయి కదా సెక్రటరేట్ అసెంబ్లీ హైకోర్టు శ్రీబాగ్ నివేదిక ప్రకారం ఏమైనా ఒప్పందం ఉందా అప్పుడు అంటే అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలని వాళ్ళు ఒక బెంచ్ విశాఖలో కూడా ఏర్పాటు చేయాలి హైకోర్టుకి సంబంధించి ఏదో పెట్టారు ఇప్పుడు అదేమన్నా మారుస్తారా శ్రీబాగ్ ఒప్పందం అంటే ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద మనుషుల ఒప్పందం అది చట్టబద్ధమైన అంశం కాదు ఓకే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు విభేదాలు వచ్చినాయి ఆ బెజవాడలో పెట్టాలని ఒకటి విశాఖపట్నంలో పెట్టాలని ఒకటి తిరుపతిలో పెట్ట కర్నూలు పెట్టాలని ఒకటి మూడు వచ్చినప్పుడు రాయలసీమకి అన్యాయం జరుగుతోంది ఎందుకంటే కర్నూలు నుంచి తీసేస్తున్నారు రాజధాని హైదరాబాద్కి షిఫ్ట్ అంటే మళ్ళీ తెలంగాణ కనేటప్పటికి ఇన్ని వివాదాల మధ్యన శ్రీబాగు ఒప్పందం అనేది కాంగ్రెస్ లో ఉన్న రెండు ప్రాంతాలకు సంబంధించినప్పుడు ఇంకే పార్టీ వచ్చిందని కమ్యూనిస్టులు మాత్రమే కదా ఇద్దరు పెద్దోళ్ళు కూర్చుని చేసుకున్న ఒప్పందం ఏంటంటే ఒకటి అటు ఉంటే ఒకటి ఇటు ఉండాలని ఆంధ్ర ప్రాంతానికి ఒకటి ఉంటే రాయలసీమ ప్రాంతానికి ఒకటి ఉండాలి అంటే సెక్రటరియట్ ఆంధ్ర ప్రాంతానికి ఉందంటే అసెంబ్లీ అక్కడ పెట్టడం అట్లాగా లేదా హైకోర్టు ఆ ఒప్పందం అన్నారు ఈవెన్ మన తెలంగాణ ఉద్యమం టైంలో రాష్ట్ర విభజన టైంలో కూడా ఆ మాట వచ్చింది కానీ ప్రాక్టికల్ గా అది ఎవరు అమలు చేయలే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ వాళ్లే ఆ శ్రీబాగు ఒప్పందం రాసుకుంది కాంగ్రెస్ వాళ్లే అమలు చేయలే మొన్న జగన్మోహన్ రెడ్డి ఆ పాయింట్ ఎందుకంటే రాయలసీమ అన్నటువంటి సెంటిమెంట్ తీసుకుని వచ్చాడు కానీ అదే రాయలసీమ అతన్ని చేతరించిన తర్వాత తిరస్కరించిన తర్వాత అదే కర్నూలు ఏ హైకోర్టు అయితే కర్నూలు పెట్టడానికి ప్రయత్నించాడు వీళ్ళు ఆపారు లీగల్ గా నడుస్తుంది ఈ ట్రిప్ కూడా అతను గెలుచుంటే కానీ ఖచ్చితంగా లీగల్ గా చేరిగి సాధ్యం అయితే ఇప్పుడు ఆపేశారు కాబట్టి ఇక సాధ్యంగా రెండవది ఇప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు అప్పటికి న్యాయ వ్యవస్థ సంస్థలు పెట్టాడు వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు అమరావతి ఇక అక్కడ వాళ్లే వద్దనుకున్నారు కర్నూలు వాళ్ళు విశాఖలో రాజధాని వద్దకున్నారు కర్నూలు వాళ్ళు హైకోర్టు వద్దకున్నారు దానికి ఇంకెవరేం చేస్తారు కానీ మనసులో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటది కాబట్టి అంటే వాళ్ళు ఇదివరకు పెద్ద ఏళ్ల తరబడి దీక్షలు చేశారు హైకోర్టు కావాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ ఉంది అప్పట్లో కాంగ్రెస్ కాబట్టి చేశారు కాబట్టి ఇప్పుడు మేబీ నేను అనుకోవడం ఏంటంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ని అక్కడ పెట్టిస్తారు కర్నూలు అది సాధ్యమే ఎందుకంటే కర్నూలు డివిజన్ బెంచ్ ని పెట్టించడం కర్నూలును విశాఖపట్నంలో పెట్టిచ్చే అవకాశం ఉంది వీళ్ళు అడిగితే కాదనే పరిస్థితి కూడా లేదు వీళ్ళకి న్యాయ వ్యవస్థ పరంగా ఉన్నటువంటి బలమైనటువంటి శక్తితో ఈ రెండు కావాలంటే సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఎందుకంటే హైకోర్టు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగానే ఇక్కడికి తెచ్చేయగలిగాం చంద్రబాబు గారికి అది సాధ్యమే ఆయన క్యాంప్ ఆఫీస్ లో కోర్టు నడిచింది చాలా రోజుల పాటు ఆ తర్వాత ఇక్కడ కూడా సంపూర్ణంగా పూర్తి అవ్వలేదని అదే జడ్జిలు చెప్పారు కదా అయినా కూడా అక్కడికి వెళ్ళిపోలేదా కాబట్టి బాబు గారికి అక్కడైతే మంచి పట్టు కాబట్టి బాబు గారు కోరుకుంటే రెండు చోట్ల రెండు బెంచులు పెట్టాలనుకుంటే అసాధ్యమేం కాదు పరిపాలనకు సంబంధించినటువంటి ఒప్పందం జరగలేదు శ్రీ లో అప్పుడు అదే పరిపాలనకు సంబంధించిన వ్యవస్థలు అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి అన్నటువంటి పాయింట్ అప్పట్లో రాసుకున్నాం అది ఒప్పందం అన్నటువంటిది అదే నేను చెప్పింది పెద్ద మనుషులు పెద్ద మనుషులు వాళ్ళిద్దరూ సంబంధించిన ఒప్పందం తప్పించి అది చట్టబద్ధమైన ఒప్పందం కాదు పాటించాలని రూల్ ఉంటే కనుక ఎప్పటి నుంచి ఉండాలిగా హైదరాబాద్ లో పెట్టినప్పుడు కర్నూలు పెట్టి ఉండాలి ఒకటి ఏం పెట్టారని కర్నూలు ఈ దశాబ్దాల తరబడి అది ఏం జరగల మళ్ళీ మొన్న సమైక్యంధ్ర ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాల టైంలో ఆ చర్చ వచ్చింది అంతకు ఏం మారలేదు కదా అన్ని హైకోర్టు సెక్రటరీ ఉన్నాయి కదా అప్పుడు ఇదే రాయలసీమ ముఖ్యమంత్రులే కదా ఉంది అంటే అంటే ప్రాంతాల వారీగా గుర్తింపు ఇవ్వాలి అలా చేస్తే అటు కర్నూలు కూడా గుర్తింపు అది లీడర్షిప్ బేసిస్ మీద ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు అతను కనుక అది అతను గెలిపించుంటే కనుక ఈ ఫీలింగ్ ఉందనే వస్తుంది అతను ఓడించిన తర్వాత అందులో అదే రాయలసీమ దారుణంగా ఓడించిన తర్వాత ఇంకా ఆ సెంటిమెంట్ ఎక్కడ ఉన్నట్టు కేంద్ర సహకారంతోనే అమరావతి రాజధాని పూర్తి చేయడం అదే సాధ్యం అవుతుందా అందుకే స్పెషల్ గ్రాంట్ అడుగుతున్నారా సంపద సృష్టి అనేది ఇంకా మొదలు పెట్టడం కేంద్రం సహకారం సహజంగా ఉంటారు కేంద్రం సహకారం లక్ష కోట్లు ఆయనే చెప్పారు నలభై ఎనిమిది వేల కోట్లు ఫైనల్ లక్ష కోట్లు కావాల్సి ఉంటది ఆ ప్లాన్ ప్రకారం ఇంకా ఎంత అవసరం అవుతుంది అనేటువంటిది అప్డేటెడ్ స్టేట్మెంట్ ఇస్తామని చెప్పారు అంటే ఈ ఆ రోజు లక్ష కోట్లు ఇవాళ ఎంత కావాల్సి వస్తుంది ఆ రోజు నలభై ఎనిమిది వేల కోట్లు ఈ రోజున ఎంత కావాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కేంద్రం నుండి నాకు తెలిసి మాక్సిమం ఇస్తే ఓ పదివేలు పదిహేను వేల కోట్లు ఇవ్వగలుగుతారు ఏడాదికి కోట్లు అట్లా అంతే రాజధాని అసలు అది కూడా ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వాలా ఆ స్థాయిలో ఛత్తీస్ వాటికి ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చింది పోనీ ఆ రోజుల్లో ఎనిమిది వందల వెయ్యి కోట్లు అనుకుంటే ఈ రోజుకి వచ్చేటప్పటికి పోనీ మూడు వేల కోట్లు అవుతుంది కానీ ముప్పై వేల కోట్లు అవ్వదు కదా కాబట్టి వాళ్ళ లెక్క ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఖర్చు కేంద్రం భరించాలి అది ఆల్రెడీ ఇచ్చేసారు సెక్రటరియట్ అసెంబ్లీ హైకోర్టు కి కట్టేశారు కదా ఇక మౌలిక వస్తువుల కల్పన అన్నటువంటి దానికోసం ఇస్తారు అది ఇప్పుడు ఇచ్చేది నాకు తెలిసి మౌలిక వస్తువుల కల్పన అంటే రోడ్లు కాలువలు డ్రైనేజీ మంచినీళ్లు ఇట్లాంటి సదుపాయాలకు సంబంధించి కొంత ఇస్తారు అది మాక్సిమం నాకు తెలిసి ఒక పదివేల నుంచి పదిహేను వేల కోట్లు అంటే వీళ్ళు అడిగింది పదిహేను వేల కోట్లు అంత ఇస్తే బాగా సాధించినట్టు ఇస్తారా లేదా అనేది ఫైనల్ ఫైనల్గా అంటే పనులు అయితే స్టార్ట్ చేశారు చక్కచక్క పూర్తి చేయాలనే బాబు గారి ఆలోచన అనేది ఇప్పుడున్న నిర్మాణాలు అలాగే ఉంచి అవే శాశ్వత నిర్మాణాలుగా రాజధాని పూర్తి చేస్తారా లేదంటే మళ్ళీ మేబీ రేపు అసెంబ్లీలో చర్చ జరగచ్చేమో ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ ఉంది చంద్రబాబు గారిది అయితే లేదా అక్కడ ఉన్న అమరావతి రైతులది ఆ గ్రాఫిక్ లోదంతా నిజమవ్వాలన్న కోరిక వాళ్ళకి ఆ నలభై అంతస్తులు యాభై అంతస్తులు అన్నట్టు అలాగే జనసేన ఆలోచన ఏంటి దాన్ని అలాగే ఉంచి పర్యావరణ అనుకూల గ్రీన్ సిటీగా ఉండాలి అమరావతి అదంతా చక్కగా పచ్చగా ఉండాల చెట్లు పల్లెలు అదంతా అట్లా ఉంటూ ఉండాలని భారతీయ జనతా పార్టీ కూడా రాజధాని అంటే నిర్మాణపరమైనటువంటి అంటే నిర్వహణ అవసరాలు ఉండాలి తప్పించి భారీ హంగులు ఉండకూడదు అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం బట్ అక్కడ ప్రజల కోరిక గాని రాష్ట్ర ప్రజలందరి కోరిక ఏంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ కావాలన్నది ఆర్థిక ఆదాయ వనరు కావాలి లైక్ చెన్నై హైదరాబాద్ బ్యాంగ్లూర్ వైజాగ్ వైజాగ్ లాగా వైజాగ్ కూడా వైజాగ్ ఇప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు చంద్రబాబు కానీ ఇక్కడ సంపద సృష్టించాలని కాబట్టి అది ఎట్లా చేస్తారని చూడాలి అంటే వైజాగ్ అయినట్టు ఇది ఇమీడియట్ గా అంత అలా సాధ్యం కాదు కదా ఫైనాన్షియల్ డ్యాన్ చూద్దాం మొత్తానికి అమరావతి నిర్మాణం అమరావతి త్వరగా పూర్తి చేయాలన్న ఒక పెద్ద సవాల్ అవుతుందా కేంద్రం సహకారంతో అది పూర్తవుతుంది లేదంటే సంపద సృష్టితో సాధ్యం చేస్తారా పనులైతే అయితే చక్కచక్కనే మొదలవుతున్నాయి ఎప్పుడు పూర్తవుతాయి ఏంటనే చూద్దాం